బెజవాడా అంటే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. ఎంత రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయినా సరే బండి మీద వండితే ఆ టేస్ట్ ఏ వేరు. అందుకనే ఇవాళ మన వీడియోలో నేను చూపించబోతున్నాను బెజవాడలో మెహబూబా బిర్యానీ పాయింట్. 7:30 అయిందంటే చాలు రోడ్డు మీద కిటకిటలాడే జనం. ఇక్కడ ఈ బిర్యానీకి బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉందండి. అలాంటి బిర్యానీ రెసిపీ ఏంటో నేను మీకు చూపిస్తాను ఇవాళ మన ఛానల్లో. సో షిఫ్ట్ ఓవర్ టు కిచెన్. ముందుగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. మనతో చెఫ్ మెహబూబ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ప్రొసీజర్ అంతా ఫట్ 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 తెలుసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ ని మారినేట్ చేయడానికి చికెన్ తీసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కొంచెం పసుపు, కారం, ఇంకా గరం మసాలా, నిమ్మరసం, పెరుగు, సగం నూనె, సగం నెయ్యి, వీటన్నిటిని తీసుకొని చికెన్ ని బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టాలి. మూడు రకాల బిర్యానీలు చేస్తున్నాం కదా ఇప్పుడు మనం. అందులో ముందుగా రైస్ ని అయితే మనం బాయిలింగ్ కి పెట్టేయాలి. అంటే దమ్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అది బాయిలింగ్ పాయింట్ కి వచ్చిన తర్వాత కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి. మనం ఇప్పుడు ప్రస్తుతం కేజీ చికెన్ కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అన్నది కింద ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను క్లియర్ గా డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీన్వైల్ ఇప్పుడు వాటర్ వేడెక్కింది. సో 1 by 1 స్పైసెస్ అన్ని యాడ్ చేసేసేయాలి. ముందుగా బిర్యానీ ఆకులు, దాని తర్వాత లవంగాలు, ఇలాచి, చెక్క, మరాఠీ మొగ్గ అండ్ అనాస పువ్వులు. షాజీరా కూడా యాడ్ చేయాలా? సో షాజీరా చాలామంది, నేనే చాలాసార్లు వండేటప్పుడు షాజీరా కూడా వాటర్లో యాడ్ చేసేసాను. మనం షాజీరాని యాడ్ చేయకూడదట, ఫైనల్లోనే యాడ్ చేయాలట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వాటర్లో వాటర్ మరిగే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 2.5 స్పూన్స్ అనుకోవచ్చు. అండ్ దెన్ సాల్ట్ ఎంత యాడ్ చేయాలి? 5 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంట్లో మనం ఏం చేస్తే అదే గ్రేట్. ఇప్పుడు చెప్పు ముందర చేస్తున్నా చూసారా, ఇంకేది గుర్తుండిపోతుంది నాకు. 3, 4, 5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. సో అన్నం ఉడికే లోపు చికెన్ సంగతి ఏంటో చూద్దాం, పదండి. సో మాస్టర్ మీరు చెప్పండి ఏం చేయాలో. ముందు ఫ్లేమ్ పెట్టుకోవాలి మేడం. ఫ్లేమ్ వేసిన తర్వాత ప్యానం పెట్టుకోవాలి. ప్యానం పెట్టిన తర్వాత స్లోగా వేసి ఇందులో చికెన్ దమ్ పెట్టేయాలి. దాని లోపల రైస్ వచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకుంటే ఫైనల్లో షాజీరా వేసి దమ్ పెట్టుకోవాలి. మాస్టర్ డైరెక్ట్గా ఇప్పుడు మనము ప్యానంలోనే కుక్ చేయొచ్చు కదా, ఈ ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఎందుకు కుక్ చేస్తున్నాము? అంటే రెస్టారెంట్ టైప్ కావాలంటే ప్యానం పెట్టుకోవాల్సింది మేడం, లేకపోతే కింద మాడిపోతుంది. ఓ, అంటే రెస్టారెంట్ స్టైల్ కావాలంటే, అంటే అంటే గిన్నెలోంచి టేస్ట్ వస్తుందా? ప్యానంతోనే ఫ్లేమ్ అవుతుంది, టేస్ట్ వస్తుంది. చూసే వాళ్ళు అర్జెంట్గా రాసుకోండి, పెనం మీద పెట్టి పైన బౌల్ పెట్టి అందులో చికెన్ వండితేనే రెస్టారెంట్ స్టైల్ వస్తుందంట టేస్ట్లో. రెస్టారెంట్లో వర్క్ చేసిన చెఫే చెప్తున్నప్పుడు ట్రై చేస్తే పోలా. సో బాగా నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్? ఎంత తీసేయాలి మేడం? ఈ స్పైసెస్ అన్ని తీసేయాలా? అదేంటి తీస్తే మీకు రెస్టారెంట్ టైప్ తినే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ మసాలా ఉంటే గాడ్ వచ్చేస్తుంది. ఎన్ని తీసేస్తే బాగుంటుంది బిర్యానీ. ఇది ఇంకొక టిప్, ఎన్నిసార్లు యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో వండినా ఈ స్పైసెస్ అన్నీ ఉంటాయనో ఏంటో, ఇంట్లో వాళ్ళు తింటూ ఉన్నంతసేపు ఇది పంట కిందకు వచ్చింది, ఇది పంట కిందకు వచ్చింది అని అంటూనే ఉంటారు. సో ఓన్లీ వాటర్కి ఫ్లేవర్ అంతా స్పైసెస్ది పట్టిన తర్వాత స్పైసెస్ అన్నీ తీసేయాలట. రాసుకుంటున్నారా? రాసుకుంటూ చూడండి. కలిపితే రైస్ ఫ్రీ అయిపోతుంది.
అది బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత 50% అందులో కుక్ అయిన తర్వాత ఇందులో చికెన్ వేస్తాం ఓకే సో 50% రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ ఒంపేసేసి ఆ రైస్ ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఆల్రెడీ చికెన్ ని పాన్ మీద కుక్ చేస్తున్నాం కదా దీని మీద లేయర్స్ లా స్ప్రెడ్ చేసి దమ్ పెట్టేసేయాలి चिकेन वेड़न जरिगिंदे अदी अंदुलोने उंचेद्दामा चाला जाग्रत्तगा हैंडल चेयाली लेकपोते मेतुकु तुनिगिपोतुंदन्नमाट రెస్టారెంట్లో తిన్నట్టే ఫీలింగ్ వస్తది అది ఎగ్జాక్ట్ గా ఇలాగే ఫాలో అవ్వండి మీరు కూడా ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని మీరు కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు లేయర్ బై లేయర్ రైస్ వేస్తున్నారు మళ్ళీ కొంచెం షాజీరానా షాజీరా ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ పార్ట్ సో మొత్తం రైస్ ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఏమ చేస్తున్నారు నెయ్యి చేస్తున్నా ఓకే ఎందుకు అంటే స్మెల్ ఫ్లేవర్ మంచి టేస్ట్ నెయ్యి చేస్తే పైన మనం నెయ్యి ఫీలింగ్ రావాలని అలా ఒక 150 గ్రామ్స్ వేసుకోవాలి నెయ్యి ఓకే ఫైనల్ గా మనం రెస్టారెంట్ స్టైల్ అంటున్నాం కాబట్టి కలర్ యాడ్ చేస్తున్నారు కలర్ ని ఏ yellow and red color anamata first red is first red add chestunamu palallo kalipi aa color ni itla veyali and this is yellow color restaurant style biryani and bandi meda chese biryani kabatti food color add chestunaru but manam intlo cheskune lekkaithe this is completely our choice water color add chesin tarvata paina koncham pudina and fried onions స్ప్రింకిల్ చేసి పెట్టేడమే అలా ఫైనల్ గా మోత పెట్టేసి దమ్ పాన్ మీద పెట్టిన తర్వాత 15 నిమిషస్ దమ్ పెడితే అది సైడ్ నుంచి పొగ వస్తుంది అప్పుడు కంప్లీట్ అయినట్టు బిర్యానీ సైడ్ నుంచి పొగ వచ్చిన తర్వాత బిర్యానీ కంప్లీట్ అయిపోయింది అన్నది ఇండికేషన్ అన్నమాట సో బిర్యానీ అంతా కుక్ అయ్యే లోపు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఎట్లా చేస్తున్నారు చికెన్ ఫ్రై ఆయిల్ వేయాలి ముందు తర్వాత ఆనియన్స్ 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 అలా ఫ్రై చేస్తారు సో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం దీనికోసం ప్రత్యేకంగా చికెన్ ని మారినేట్ చేయట్లేదు రా చికెన్ పీసెస్ ని యాడ్ చేసేస్తున్నాం చికెన్ ఫ్రై కోసం కాబట్టి చిన్న చిన్న చికెన్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాం కొంచెం salt యాడ్ చేస్తున్నాము కొంచెం పసుపు salt ని మనం ఎటు మన టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాం కాబట్టి నేను మెజర్మెంట్స్ చెప్పట్లేదు చూస్తున్నారు కదా చాలా లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము కొద్దిగా నీళ్ళేస్తే ఎందుకు మాస్టర్ వాటర్ యాడ్ చేయాలి పీస్ ఉడకాలని కొంచెం కొద్దిగా నీళ్ళేసుకోవాలి ఫైనల్ గా అలా వదిలేయాలి కొంచెం బాయిల్ అవ్వాలి దాని దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మసాలా వేసుకోవాలి ఓకే కారం కొంచెం సరిపోయినట్టుగా salt ఉంది salt ఉంది లేదు లైట్ గరం మసాలా ధనియాల పౌడర్ ఉడికిన తర్వాత
ఇంట్లో మనం చికెన్ ఫ్రై ఒకసారి చికెన్ 65 ఒకసారి ఇలా రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా వీటితో పాటు చికెన్ బిర్యానీ కూడా ఉండాలంటే దేవుడా అనుకుంటాం కదా కానీ ఇక్కడ ఫట్ 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 మూడు ఒకేసారి చూపిస్తున్నా మీకు చికెన్ దమ్ బిర్యానీ ఒక పక్క అవుతుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది మీన్ వైల్ టైం ఎందుకు వేస్ట్ చేయాలి అందుకనే ఇప్పుడు చికెన్ 65 కోసం ఏమేం పదార్థాలు తీసుకోవాలో చూద్దాం సో చికెన్ 65 కోసం మారినేట్ చేస్తున్నాం ఇప్పుడు చికెన్ ని చికెన్ తీసుకొని సాల్ట్ వైట్ పెప్పర్ టేస్టింగ్ సాల్ట్ 100 గ్రామ్స్ చికెన్ కి 1 స్పూన్ 1 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ టోటల్ గా వేసేయాలా టోటల్ కాదు లైట్ గా వైట్ వేసుకోవచ్చు ఇష్టమైన yellow వేసుకోవచ్చు yellow కూడా వేయొచ్చా వేయొచ్చు ఓకే yellow కూడా యాడ్ చేసాము కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నారు 100 గ్రామ్స్ కి దగ్గర దగ్గర మనం ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాము 1.5 స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాము 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం మనం ఇంట్లో కావాలంటే ఇట్లాగా ఏదైనా పెట్టుకోవచ్చు రాయి దగ్గర నుంచి లేకపోతే గోధుమ పిండితో మొత్తం సీల్ చేస్తారు ఇట్లా ఏదైనా చేయొచ్చు ఇక్కడైతే మాత్రం ఒక బరువు పెట్టారు ఇక్కడ సో అయిపోయింది పొగలు వచ్చేస్తున్నాయి బయటికి సో ఇంక ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు టడాయింగ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ సో ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు చికెన్ ఫ్రైకి కారం चिकन बोन अना बोनलेस अना दिस इज द सेम रेसिपी कुछ करवेपाक फ्राई तरह फाइनल गरम मसाला చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర జల్లుతున్నారు టేస్ట్ కి జీడిపప్పు కూడా చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ 65 ఆల్్రెడీ మారినేట్ చేసుకున్న చికెన్ ని తీసుకొచ్చి బాగా హాట్ ఆయిల్ లో మనం వేయాలన్నమాట ఆ మిశ్రమం అంతా చాలా టైట్ గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీలో ఎంత మందికి ఒక పక్క వంట అవుతూ ఉంటుంది కిచెన్ లో ఏది దొరికితే అది తింటూ ఎంత మందికి అలవాటు ఉంది చెప్పండి ఉన్న వాళ్ళందరూ లైక్ చేసుకోండి కింద కామెంట్ చేయండి జోక్స్ అపార్ట్ చికెన్ 65 ఫ్రై అవుతూ ఉంది కదా మీన్వైల్ చికెన్ 65 ఫ్లేవర్ కోసం ఆ సాసెస్ అన్ని యాడ్ చేయాలి కదా అది చూపిస్తున్నారు ఇక్కడ ఆయిల్ తీసుకున్నాము అందులో కొంచెం గార్లిక్ యాడ్ చేసాము అండ్ దెన్ పచ్చిమిరపకాయలు దాని తర్వాత కొంచెం కరేపాకు కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాము కొంచెం ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా వైట్ పెప్పర్ మరి కాస్త టేస్టింగ్ సాల్ట్ ఒక చెంచాడు ధనియా పౌడర్ ఒక ఫుల్ లెమన్ దాకా తీసుకొని మనం స్క్వీజ్ చేసుకుంటాం అన్నమాట ఇలా కుక్ అయిన చికెన్ ని ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాం యే చికెన్ 65 కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్ గా అయినా చేసుకోవచ్చు లేకపోతే నేచురల్ కలర్ నైనా యాడ్ చేయొచ్చు ఇది కదా యాక్చువల్ టేస్ట్ అంటే అలా జీడిపప్పులు కనిపిస్తూ ఉంటే నా చేతిలోకి అలా వస్తూ ఉంటాయన్నమాట
సో చికెన్ 65 అయిపోయింది చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు చికెన్ 65 బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ ఎలాగో అడిగి తెలుసుకుందాం చెప్పండి మాస్టర్ చికెన్ 65 లో కొంచెం బిర్యానీ రైస్ చేసేస్తే అది చికెన్ 65 బిర్యానీ అంటారు ఆ అంతేనా చికెన్ 65 వండినాన్ని బిర్యానీ రైస్ లో కలిపేస్తే చికెన్ 65 బిర్యానీ బోన్లెస్ చికెన్ ఫ్రై బిర్యానీ అంటే చికెన్ ఫ్రై చేసేవా దాంట్లో రైస్ చేసేస్తే ఫ్రై చేసేస్తే ఫ్రై బిర్యానీ అంటారు మీరు జోక్ చేస్తున్నారా నిజంగా కూడా అంతేనా అంతే మేడం అంతేనా అంతే ఓహో అంటే చికెన్ దమ్లో లాగా చికెన్ తో కలిపి బిర్యానీ ఉండవన్నమాట విడిగా చికెన్ 65 విడిగా చికెన్ ఫ్రై చేసి బిర్యానీలో గనుక కలిపేస్తే అంతే చికెన్ ఫ్రై బిర్యానీ అయిపోయింది చికెన్ 65 బిర్యానీ అయిపోయింది చాలా సింపుల్ కదా అందుకనే దీప్తిస్ డైరీ చూస్తూ ఉండాలి ఓకే చెప్పండి సో ఎలా కలుపుతారు కలపండి चिकन 65 बिरयानी నేను అయితే ఓన్లీ చికెన్ పీసెస్ తినను కాబట్టి ఐదర్ గ్రేవీ లేకపోతే ఈ రైస్ పార్ట్ వరకు తింటా కాబట్టి చికెన్ పీసెస్ ని మిగిలిన వాళ్ళకి ఇద్దాం టేస్ట్ చేయమని రైస్ ఫ్లేవర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇదే ఒకవేళ గనుక చికెన్ 65 బిర్యానీ తినాలి అని అనుకుంటే మీకు వెట్ గా కావాలి అనుకుంటే కొంచెం వెట్ గా ఉన్నప్పుడే దాన్ని ఆఫ్ చేసి రైస్ లో కంప్లీట్ గా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ దట్ ఇస్ చికెన్ 65 బిర్యానీ సూపర్ సో ఇందాక మనం ప్రిపేర్ చేసాం కదా చికెన్ ఫ్రై అంటే ఇక్కడ మనం చికెన్ దమ్ బిర్యానీ చేసాం కాబట్టి ఆ రైస్ ని యూస్ చేసుకుంటాము ప్రతిసారి చికెన్ దమ్ బిర్యానీ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ గా మీరు వెజ్ బిర్యానీ అంటే ప్లెయిన్ బిర్యానీ రైస్ పులావ్ లాగా వండుకున్న తర్వాత దాన్ని ఆల్రెడీ మనం వండుకున్న చికెన్ ఫ్రై లో చికెన్ 65 లో కలుపుకోవచ్చు సో దిస్ ఇస్ ఆల్సో అగైన్ ఆప్షనల్ మీకు వెట్ గా కావాలనుకుంటే కొంచెం వెట్ గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేయచ్చు అండ్ హియర్ వి గో सो चिकेन 65 बिर्यानी चिकेन फ्राई पीस बिर्यानी एंड चिकेन दम बिर्यानी अयिपोयिंदी इप्पुडैते इदि वील्ल किचन अनि चेप्पानु कदा काबट्टि वील्ळु इलागे दीन्नि तयारु चेसि चक्कगा वाळ्ळ बंडि दग्गरिकि वेळ्ळिपोयि हैप्पीगा अम्मेसुकुंटारु बेजवाड्लो इदि एंत फेमसो इप्पुडु चूडंडि एंत मंदि वच्चि तिंटारो अक्कड ఇన్ని బిర్యానీ ప్యాకెట్స్ ఎందుకు ప్యాక్ చేస్తున్నాననే కదా చూస్తూ ఉండండి ఫాలో అవ్వండి ఇప్పుడు ఇలా బిర్యానీ ప్యాకెట్స్ ని ఎందుకు పంచుతున్నానో తెలుసా ఈ వీడియో చేసే టైం కి మన ఛానల్ లో 25,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు అంటే నేను ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మైల్స్టోన్ గా దీన్ని భావిస్తూ ఒక చిన్న సైజ్ సెలబ్రేషన్ అనుకోండి తీసుకో హే బుడిదానా Thanks akka. Thank you. Thanks akka. Thank you. Thank you. Thank you. అదన్న మాట మ్యాటర్ సో ఇవాల్టి నా ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ దీప్తిస్ డైరీ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు మీకు అనిపిస్తున్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి నా కొత్త వీడియో ఏదైనా సరే ఇమిడియట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ అంటిల్ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ప్రస్తుతానికి బాయ్Yellow, yellow, Maggie fellow. The one who is eating this Maggie is a cutie fellow. Ivalti video lo Maggie, different recipes of Maggie. Chudandi, cheese Maggie, chili Maggie, Chinese Maggie and biryani Maggie. These styles of Maggie ni ela cheyalo cheptanu in my channel Deepthi's Diary. Manchi chestunda, chedu chestunda. Yevti idi? Edaina sare. Atiga chesthe manchi kuda chede chestundi.
సో అప్పుడప్పుడు తినడం దట్స్ ఆల్ సూపర్ ఫైన్. దేని గురించి మాట్లాడుతానంటే ఇవాల్టి మన వీడియోలో ఐ యామ్ గోయింగ్ టు షేర్ ఎ ఫ్యూ రెసిపీస్ రిగార్డింగ్ ఆహా ఏ మిరుచి. మ్యాగీ తిన్న వాళ్ళు ఎవరైనా ఇలాగే అంటారు.